సహిత గగన్యాన్ను ఇస్రో అనుకున్న సమయానికే చేపడుతుందా? కరోనా లాక్ డౌన్ తో పరిశ్రమలు మూసివేసిన వేళ ఈ అంశంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఎక్కువ గంటలు పని చేసైనా ఇన్ టైం లోగా మిషన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్ ప్రాజెక్టు పైన ఎఫెక్ట్ చూపింది. గగన్యాన్ ప్రాజెక్టు వివరాలని ఇస్రో 2018లో ప్రకటించింది. కానీ ఆ తర్వాత కరోనా మొదటి రెండో దశలు దీనిపై తీవ్ర ప్రభావం చూపాయి. మిషన్ కోసం ఉపయోగించే హార్డ్వేర్ డెలివరీ సమయాన్ని లాక్డౌన్లు ప్రభావితం చేశాయని బెంగళూరు కేంద్రంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ అధికారులు తెలిపారు. గగన్యాన్ ప్రాజెక్టు మూడు దశల ప్రయోగం కాగా మొదటి రెండో దశల్లో మానవరహిత మాడ్యూళ్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. మొదటి దశ ప్రయోగాన్ని ఈ ఏడాది డిసెంబర్లో, రెండో దశను 2022-23లో చేపట్టేలా శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారు. 75వ స్వాతంత్ర దినోత్సవం నాటికి అంటే వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. గగన్యాన్పై లాక్డౌన్ ప్రభావం చూపిందని ఇస్రో చైర్మన్ కె శివన్ ఇటీవల వెల్లడించారు. అనుకున్న సమయానికే మిషన్ను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అయితే అలా జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేమన్నారు ఆయన. గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే భారత్కు చెందిన నలుగురు వ్యోమగాములు రష్యాలో జెనరిక్ స్పేస్ ఫ్లైట్ శిక్షణ తీసుకున్నారు. 2020 ఫిబ్రవరి 10న శిక్షణ ప్రారంభమవగా కరోనా వైరస్ కారణంగా ట్రైనింగ్కు మధ్యలో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు వీరి శిక్షణ పూర్తయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మన దేశానికి చెందిన ఆస్ట్రోనాట్లను ఇస్రో తొలిసారి అంతరిక్షంలోకి పంపబోతోంది. గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం 10,000 కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించింది. For more updates, please subscribe 99TV Telugu.